మెల్లోనే ప్రధానం బొందు పడిపోయినట్టే నాయన మామయ్య కన్ను నచ్చింది, కన్నుకి తగ్గ కట్నం నచ్చింది, ముహూర్త బలాలు కూడా చాలా బాగున్నాయి. మేము వెళ్ళి బయలుదేరి చాలా కాలం అయింది, మేము వెళ్ళి బయలుదేరి చాలా కాలం, ఇల్లు వస్తాం మామయ్య అన్నారు. ఇల్లు వస్తాం మామయ్య అంటే చూస్తాడు మా మామయ్య ఏదో చిన్నది పాత గొడవ ఉందన్నాడు, నచ్చిదంట మాట అడ్డ వేస్తున్నాడు మామయ్య. అనమదారు మామయ్యో మామయ్య ఓ మేనా మామయ్యో అలమదారు కూడా అయ్యో ఉప్పు నా మాట కాయం భూమరు కాదు మామయ్యో తండ్రికి నా తాలయ్యో మా తల్లికి నచ్చాలి, తల్లికి నచ్చాలి, తండ్రికి నచ్చాలి. ఇదిగో ఈ కూర్చుండో శుభవరికే చక్కగా నచ్చాలి, లేదే నచ్చాలి తల్లికి నచ్చాలయ్యో కూర్చున్న నచ్చిన నచ్చకపోయినా మామయ్య అమ్మగారు కూడా అది కాకుండా అయ్యా మా ఇంటికి వెళ్ళిన తర్వాత చూసావా అయ్యా మా తమ్ముడు కల్లా మంచోడు మరి కాదయ్యో తమ్ముడు ఆయన వెంకటరమణ మంచివాడు కాదు మొక్కముఖమే చెప్తున్నాడు. ఆలమాదారుకుడికి గోవిందరాజు మొక్కముఖమే చెప్తున్నాడు. అంతేగా ఈనాడు వారైతే ఏమండి మా తమ్ముడైన వెంకటరమణ చాలా మంచోడు, ఏ అలవాటు లేదండి, ఏ అలవాటు లేదండి, లేదండి ఈది గుమ్మం దిగడండి పడవేస్తుంటాడండి, ఈది గుమ్మం దిగడండి, చెల్లతో మాట్లాడండి, వాట్సాప్ కాల్ చేయడండి, రాజుగారు వాట్సాప్ కాల్ చేయడండి, ఎవరితో మాట్లాడండి అంటారు. ఆనాడు మీ పెద్ద గోవిందరాజు కాబట్టి మొక్కా మొక్కమే చెప్తున్నాడు మామయ్య హనుమదారు కూడా అయ్యా మా తమ్ముడెక్కల్లా మంచోడు మరి కాదయ్యో అయ్యో ఒక్క మాదిరి కల్లో నచ్చద మామయ్యో అయ్యా బోడి గోలు రెండు బప్పనాడు బోడుగుళ్ళోడు బప్పనాడు అడిగడి గోదండారు పెట్టించి కొంటాడు కొంటాడు అక్కడ మొక్క మొక్కమే చెప్పాడు మీ పెద్దన గారు గోవిందరాజులు మామయ్య దగ్గర సంబంధం దగ్గర సుట్టరకం చేసుకోపోతే బాధపడతాం మామయ్య. అలాగని ఎప్పుడైతే చెప్పాడు మామయ్య అది కాకుండా బోడం దొడ్లో భోజనాలు అంటారు, కాకమ్మ దొడ్లో కంకణాలు అంటారు, పుట్టోడు బెల్లం సారు కాసిందంట, సారు కాస్తే సారు దాకా నూనె చుక్కలేక నూతులో పడి గంతులేసిందంట. అలాగే కానీ ఈ పెళ్లిగా చెడిపోయిందంటే ఈ అప్పలన్నీ కలిపి చప్పట్లు కొడతారు, ఈ అప్పలందరు కలిపి చప్పట్లు కొడతారు మా ఇళ్ళకి. మేము వెళ్ళిన తర్వాత లేఖ రాస్తాం, లేఖ చూసుకుని పెళ్లి పనులు మొదలెట్టి మా అమ్మయ్య హాలమద్దారు కూడా. అలాగని ద్వారకాపట్నానికి దిగువ తిరుపతి వస్తా ఉన్నాం. వచ్చే కానుకలు వచ్చే కిటకట నవ్వుకుంటా దిగువ తిరుపతి వస్తున్నాం. వస్తా ఉన్నాం.